నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు హైదరాబాద్లో ఆ పొద్దుపొద్దునే నిద్రలేకన కోడి కుయ్యక ముందు హైదరాబాద్లో ఒక దారుణ ఘటన అయితే జరిగింది. ఇది వచ్చేసరికి బాచుపల్లిలో ఆ బతుకమ్మ కుంట వద్ద ఒక మర్డర్ అయితే జరిగింది. ఈ మర్డర్లో ఆ చనిపోయిన వారు వచ్చేసి సిద్ధు అనే వ్యక్తి చనిపోయాడు. వాళ్ళ ఫ్రెండ్సే ఆ పాత కక్షల గొడవల వలన కానీ అతని మీద పెద్ద పెద్ద బండరాయిలు తీసుకొని అతను చంపేయడం జరిగింది. ఈరోజు ఉదయం జరిగింది. ఇన్స్టాగ్రాము రీల్స్లో రీచ్ కోసమే అతను చంపేయడం జరిగింది అని ఇక్కడ ప్రస్తుతం ఇక్కడ ప్రజలైతే మనం చెప్తున్నారు. అదేవిధంగా ఇప్పుడు చంపేసిన ఇద్దరు కూడా పోలీసులు అదుపులో తీసుకున్నారంట. విచారణ చేస్తున్నారంట, ఎందుకు చంపారు, ఎందుకు చంపేసిన వాళ్ళు ఇన్స్టాగ్రామ్లో పోస్టులు పెట్టి, ఇన్స్టాగ్రామ్లో స్టోరీస్ పెట్టి చంపేసింది నేనే అని ఎంతో ధైర్యంగా చెప్తున్నారు. ఇది ఇతను పొద్దున మర్డర్ జరిగిన ప్లేస్ అయితే ఇది, సస్పెక్ట్ ఇది ఇదంతా. సో ఇక్కడైతే అతన్ని పెద్ద పెద్ద బండరాళ్ళతో తీసుకుని కొట్టడం అయితే జరిగింది. ఇంకా మనకి అక్కడ బ్లడ్ మార్కులు కూడా కనపడుతుంది, చూడండి. ఆ కనపడే బిల్డింగే వాళ్ళ హౌసు. పొద్దున్నే వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చి బయటికి వచ్చి మాట్లాడదాం రమ్మని పిలిచి అతను మద్యం తాగుతుండగా కిందకి పిలిచి, సో ఇక్కడ ఇంటి కిందకి బయటికి కొంచెం ద్వారా ఇక్కడ బయటికి తీసుకొచ్చి ఇక్కడ బండరాళ్ళతో ఇది, అదేవిధంగా 18 కత్తిపోట్లు అయితే దింపారండి అతనికి. 18 కత్తిపోట్లు మరియు పెద్ద పెద్ద బండరాళ్ళతో తలపాలు కూడా చంపేశారండి ఇక్కడ ఎర్లీ మార్నింగ్. ఈరోజు కేవలం ఇన్స్టాగ్రామ్ రీచ్ కోసమే చంపేశారని ఇక్కడ బయట అయితే ప్రజలు ఆరోపిస్తున్నారు, ప్రజలు చెప్తున్నారు ఇక్కడ ఉన్న ప్రజలు. అదేవిధంగా వాళ్ళు కూడా చెప్తున్నారు, ఇప్పుడు ఎవరైతే చంపేశారో ఇద్దరు సస్పెక్ట్స్, వాళ్ళు కూడా అదే చెప్తున్నారు, కేవలం ఇన్స్టాగ్రామ్ రీచ్ కోసం. అదేవిధంగా పాత కక్షల గొడవలకు కారణంగా ఇప్పుడు చనిపోయిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో, సిద్ధు కూడా ఆల్రెడీ ఒకసారి జైలుకి వెళ్ళి వచ్చాడు. అతని మీద ఎస్ఆర్ నగర్లో పిఎస్లో కంప్లైంట్స్ కూడా ఉన్నాయి. జైలుకి వెళ్ళి కేవలం 2 నెలలే అయింది ఆయన విడుదలయ్యి. ఈ 2 నెలల్లో మరీ ఇంత దారుణంగా ఇక్కడ చనిపోయడం జరిగింది. ఆ కనపడే 3rd ఫ్లోర్లో ఉంటారంట. ఆ 3rd ఫ్లోర్లో నుంచి ఎర్లీ మార్నింగ్ పొద్దున్నే ఆ కింద పిలుచుకొని వచ్చి ఆ మద్యం తాగుదామని కింద పిలుచుకొని వచ్చి వాళ్ళ ఫ్రెండ్స్ నలుగురు వచ్చి ఇలా ఈ దారుణ ఘటనకైతే పాల్పడ్డారు వాళ్ళు. కనపడుతుంది, ఇంకా మనకి ఇక్కడ బ్లడ్ మార్కులు కనబడుతున్నాయి బాచుపల్లిలో బతుకమ్మ కుంట దగ్గరే. ఎగ్జాక్ట్గా జరిగింది ఇక్కడ, ఇది వచ్చేసరికి బతుకమ్మ కుంట పక్కనే జరిగింది. ఇంకా మనకి అక్కడ కనబడుతూ ఉన్న బ్లడ్ మార్కులు కూడా ఎంతో దారుణంగా రాళ్లతో కొట్టి చంపేశారు అతన్ని, సిద్ధుని. మరిన్ని వివరాల కోసం వెళ్ళి ఇక్కడ దగ్గరలో ఉన్న బాచుపల్లి పిఎస్లోకి వెళ్ళి అక్కడ ఇన్స్పెక్టర్ని అడిగే ప్రయత్నం మనం వెళ్ళి చేద్దాము. అసలు ఏం జరిగింది, ఎన్నింటి సమయంలో జరిగింది అనేది వాళ్ళని అడిగి తెలుసు. ఇక్కడ ఏం జరిగిందో మరిన్ని వివరాల కోసం ఇక్కడ దగ్గరలో ఉన్న పిఎస్ బాచుపల్లి పిఎస్ పరిధిలో ఇది జరిగింది. సో బాచుపల్లి పిఎస్కి వెళ్ళి అక్కడ ఇన్స్పెక్టర్ గారిని మనం వెళ్ళి అడుగుదాము ఎన్ని గంటల సమయంలో ఈ మర్డర్ జరిగింది, అసలు దీని కారణాలు ఏమిటి. అదేవిధంగా వాళ్ళకి తల్లి కూడా పైన ఉంటుందంట, మరి ఇంకా తల్లి కూడా ఇంకా రెస్పాండ్ కాలేదు. అసలు స్టేషన్లో ఏం జరుగుతుంది, ఇద్దరు సస్పెక్ట్లు అయితే దొరికారంట. సో వాళ్ళని విచారం చేస్తున్నారంట. సో రేపు మనం స్టేషన్కి వెళ్ళి వాళ్ళు అడిగే ప్రయత్నం అయితే చేద్దారండి. సరే, హైదరాబాద్లో మార్నింగ్ లేవగానే అందరికీ ఒకటే వాడుతున్నారు, ఇక్కడ బాచుపల్లి పరిధిలో ఒక మర్డర్ జరిగింది. అసలు ఏం సార్ ఆ మర్డర్ విశేషాలు? ఇవి పాత కక్షల నేపథ్యంలో మర్డర్ చేసుకున్నారు. మన బాచుపల్లిలో ప్రగతి నగర్ చెరువు దగ్గర బతుకమ్మ చెరువు ఉంటుంది. ఈ తేజస్ ఇతను 2 నెలలైంది జైలు నుంచి వచ్చి పాత మర్డర్ కేసులో ఇన్వాల్వ్ ఉన్నాడు. ఇతను వచ్చి ప్రగతి నగర్లో రీసెంట్లీగా బోరబండ నుంచి ఖాళీ చేసి వచ్చి మన ఇక్కడ ప్రగతి నగర్లో ఉంటుండు. ఆయనతో పాటు 2-3 ఫ్రెండ్స్ కలిసి రాత్రి తాగారు. తాగిన తర్వాత కిందికి వచ్చే నేపథ్యంలో పాత ఫ్రెండ్స్ ఈ తరుణ్ణి చంపినందుకు కక్షగా వీళ్ళని చంపారు. ఆయన సమీరు ప్లస్ ఇంకా 4 పాల్గొన్నారు. అవి ఇన్వెస్టిగేషన్లో మనకు తేలుతుంది. అంటే సుమారు ఎన్ని గంటల టైంలో ఈ మర్డర్ జరిగి ఉంటుంది? ఇది 3:30 to 4:30 మధ్యనే జరిగింది అండి. అంటే ఇప్పుడు చనిపోయిన వాళ్ళకి వాళ్ళకి సంబంధించిన ఎవరు వచ్చారా సార్ ఇక్కడికి బాడీ దగ్గర టైంలో? వచ్చారు కదా, వాళ్ళ మేనమామ వచ్చిండ్రు, హాస్పిటల్ పంపించినాం, పోస్ట్ మార్టం అవుతుంది. వాళ్ళ మదర్ కూడా ఉంది, వేములవాడ పోయింది, ఆమెకు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చినాము, వాళ్ళకు కూడా తెలుసు. ఇప్పుడు ఎక్విజన్ అందరు దొరికేసారు సార్? ఇప్పుడు ఇంకా ఇన్వెస్టిగేషన్ ఉంది, టీములు తిరుగుతున్నాయి. ఒక 5 టీములు పెట్టినాము వాళ్ళ కోసము. అంటే మొత్తం దాదాపు 10 గ్యాంగ్ అతని కోసం స్కెచ్ చేశారంట, బట్ మీకు దొరికింది 4 అని చెప్తున్నారు. అంటే మాకు ఇంకా దొరకలేదు ఎవరు. టీంతో టీములు తిరుగుతున్నాయి. అంటే వాళ్ళు కలిసే 4 తాగారు, ఇంకా 4 వచ్చారు. టోటల్గా 8-9 అవుతారు దాంట్లో. ఇంకా ఇన్వెస్టిగేషన్లో మనకు డీటెయిల్స్ తెలుస్తాయి. అంటే వాళ్ళకి ఎటువంటి శిక్ష పడే అవకాశం ఉంటుందంటారు? ఎందుకంటే వాళ్ళు ప్రతిసారి కూడా లాస్ట్ టైం వీళ్ళు జైలుకి వెళ్ళినప్పుడు 3 నెలలు జైలుకి వెళ్ళారు, మళ్ళీ బెయిల్ మీద బయటకు వచ్చారు, మరలా ఇప్పుడు మర్డర్ చేస్తున్నారు. ఇలాంటి వారికి భయం లేకుండా వెళ్ళిపోతుంది, అప్పుడు దానే మీరేం చెప్తారు? అంటే లాలో ప్రాసెస్ ఉంటుంది, ఆ ఎండింగ్ వచ్చే వరకు వాళ్ళకి శిక్ష కఠినమైన శిక్ష పడుతుంది. పీడీ యాక్ట్లు పెడుతున్నాము, రౌడీ షీట్స్ ఓపెన్ చేస్తున్నాము. వీళ్ళ మీద కూడా మేము పీడీ యాక్ట్, రౌడీ షీట్ ఓపెన్ చేసి కఠిన చర్యలు తీసుకుంటాం, బెయిల్ రాకుండా ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు 4 బెయిల్ రాకుండా చేస్తారు సార్? అందరు ఎవరైతే ఇన్వాల్వ్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా బెయిల్ రాకుండా ప్రయత్నం చేస్తాం. అంటే రాబోయే రోజుల్లో ఇతని ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో, బషీర్ అనే అతను కూడా, అతని మీద కూడా మర్డర్ జరిగే అవకాశం ఉందని చెప్తున్నారు ఫ్రెండ్స్? బషీర్ ఎవరో తెలియదమ్మా, మరి ఇన్వెస్టిగేషన్లో బయటపడుతుంది. థ్యాంక్ యూ సార్.
సో చూసాం కదా ఇప్పుడే మనం ఈ స్టేషన్ హెడ్ ఎవరైతే ఉన్నారో అది ఏసీపీ సార్తో మాట్లాడటం జరిగింది. ఈ మర్డర్కి కారణం ఏంటంటే ఆ పాత కక్షలే కారణం. ఎస్ఆర్ నగర్లో ఆల్రెడీ వీళ్ళ మీద కేసులు ఉన్నాయంట. ఈ కేసుల నుంచి మొన్నే రెండు నెలల క్రితం ఇతను బయటకు రిలీజ్ అయ్యాడంట. సో ఈ హత్యకి కారణాలు ఏంటంటే ఎవరైతే తరుణ్ అనే వ్యక్తిని చంపే తరుణ్ అని చంపే వ్యక్తిని ఆ తరుణంలో ఇద్దరి మధ్య ఘర్షణకి అయితే దిగారంట. సో నైట్ టైం ఇట్లా మర్డర్ జరిగింది. అరౌండ్ 3 to 4 o'clock మర్డర్ జరిగింది. ఆ సమయంలో మర్డర్ జరిగిన వెంటనే వాళ్ళ అమ్మగారు కూడా ఇంటిమేషన్ చేశారంట. సో సార్ చెప్పే విధానాలు ఏంటంటే షరీఫ్ అనే వ్యక్తి కూడా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే ఇప్పుడు ఫస్ట్ ఇతను చంపేశారంట, నెక్స్ట్ అతని మీద కూడా చంపేసే అవకాశాలు ఉన్నాయని అప్పుడు సార్ అయితే మనతో చెప్పడం జరిగింది. కెమెరామెన్ రాజుతో గోపి. నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు పొద్దున మనం హైదరాబాద్లో ఒక విషాద ఘటన అయితే చూసాము, ప్రగతినగర్లో. ఆ ప్రగతినగర్ చెందిన ఎవరైతే తేజ అనే వ్యక్తి చనిపోయారో వాళ్ళ సంబంధించిన తల్లిదండ్రులు ఇక్కడే ఉన్నారు. మేడం నమస్తే. మేడం, ఉదయాన్నే హైదరాబాద్ మొత్తం ఒక విషాదమైన ఘటన జరిగింది. ఆ వార్త మేము మాకు విన్నాము, హైదరాబాద్ మొత్తం వినింది. ఏం జరిగింది మేడం? నా కొడుకుని ఎవరో కక్ష కట్టి చంపేశారు. వాళ్ళ మధ్య ఏదో ముందుగానే వైరాలు ఉన్నాయంట. ఎస్ఆర్ నగర్ ఆల్రెడీ కేసు నడిచినప్పుడు వాళ్ళు ఎవరో తరుణ్ అనే అతను అబ్బాయిని షరీఫ్ అన్న అబ్బాయి చంపేసిండు బాగానే ఉంచారు. నా కొడుకు మీద కక్ష కట్టి నేను లేని టైంలో నా కొడుకుని చంపేశారు. నడి రోడ్డు మీద పడిచి చంపేశారు. ఆ టైంలో ఆ సంఘటన జరిగేటప్పుడు అప్పుడు మీ ఇంట్లో లేరా మేడం? నేను కొంచెం డ్యూటీ పని మీద బయటకు వచ్చాను. ఎవరెవరు ఎవరెవరు చంపారు మీకు ఐడియా ఉందా? నాకు తెలీదు. అక్కడి నుంచి ఊరు నుంచి ఇక్కడికే వచ్చేసాను. నేను గాంధీ హాస్పిటల్లో ఉంది డెడ్ బాడీ అండి. గాంధీ హాస్పిటల్లోకి వచ్చేసారు. నాకు చంపడమే కాకుండా రీల్స్ తీసి ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారు, మీరు కూడా చూసుంటారు. దాని గురించి ఏం చెప్తారు? నేను చూడలేదు. వాళ్ళకి శిక్ష పడదనే ధైర్యమా లేకపోతే ఏంటి? ఏమో నాకు తెలీదు. నా ఒక్కగానొక్క కొడుకుని చంపేశారు. నేను నా కొడుకుని చూసుకునే బతుకుతున్నాను. నేను ఇప్పుడు ఎవరిని చూసుకుని బతకాలి? నేను ఎందుకు బతకాలి? నా కొడుకుని చంపిన వాళ్ళు ఖచ్చితంగా శిక్ష పడాలి. ఇది ఎక్కడ మా ప్రాపర్? ఎక్కడ మీది? ఆంధ్ర కాకినాడ అండి. వచ్చారు అంటే అయింది. హైదరాబాద్లోనే ఉంటున్నాము ఎస్ఆర్ నగర్లో. తరుణ్ అన్నవాడు సరీఫ్ అన్న అబ్బాయి తరుణ్ అన్న అబ్బాయిని చంపేసి మర్డర్ కేసు అయిపోయిన తర్వాత నా కొడుకుని దాచుకోవడం గురించి నేను ప్రగతి నగర్ వచ్చిన కక్ష కట్టి నేను లేని టైంలో నా కొడుకుని చంపేశారు. మీ ఇంటికి వచ్చి పైన మందు తాగితే వాళ్ళు చంపేసిన అబ్బాయిలో ఒక చంపేసిన నలుగురులో ఒకరు మీ ఇంటికే వచ్చి మందు తాగి నమ్మించి కింద పిలిపించి సిగరెట్ తెచ్చుకుందామని బయటకు పిలిపించారు. తెలిసింది నాకు పొద్దు నుంచి తెలియలేదు. అసలు అక్కడ ఏం జరిగింది అనేది నాకు తెలియలేదు. ఇప్పుడిప్పుడే అంటున్నారు, నాకు ఏం చెప్పట్లేదు. మీరేమవుతారన్న చనిపోయిన అబ్బాయికి? మీరేమవుతారు? ఫాదర్ని అవుతారు. చనిపోయిన అబ్బాయి ఫాదర్ అవుతారా? అంటే అంత సడన్గా విషాద ఘటన మీకు మాటలు వినగానే అంటే అంత ఇంత పొద్దున్న వార్త వినగానే మీకు ఎలా అనిపించింది? ఇలా షాకే కదండి, గుండె ఆగిపోతుంది కదా. సడన్ గా చెట్టుకు అంటే 20 ఇయర్స్ అబ్బాయి సడన్ గా ఇట్లా చేతి కండిన కొడుకు చనిపోతే ఎలా ఉంటాయి చెప్పండి. అంటే మీరు ఆ టైంలో ఆ ఘటన జరిగినప్పుడు ఇక్కడ హైదరాబాద్ లో ఉండకుండా ఏపీకి వెళ్ళిపోవచ్చు కదా? ఇక్కడే బతుకుతున్నాం మేము. ఎన్నో ఇయర్స్ అయింది హైదరాబాద్ వచ్చి, హైదరాబాద్లోనే అలవాటు అయింది. ఊర్లో మాకు ఇంకా ఎప్పుడో వచ్చాం కదా, ఇక్కడ అలవాటు. ఇక్కడే జాబ్ చేసుకుంటున్నా. జాబ్ చేసుకున్న టైంలో ఈడేదో చిన్న గొడవల్లో దసరా రోజు మర్డర్ కేసులో ఇరుక్కున్నాడు. చంపేసినాడు తరుణు. చంపేశాడు తరుణ్ చంపేసినాడు. షరీఫ్ బాగానే ఉన్నాడు. చచ్చిపోయిన తరుణు బాగానే ఉన్నాడు. ఆ లంబాటోళ్ళు అనేటోళ్ళు అవతలోల్ని ఏం చేయలేకపోయాడు కానీ, షరీఫ్ని ఏం చేయలేకపోయారు కానీ నా కొడుకు మీద కక్ష కట్టి నాకు కడుపు సోకం పెట్టారు. చిన్న వయసులో మీ అబ్బాయికి మర్డర్ ఇలా గొడవలు తోలి మీరు అప్పుడు ప్రోత్సహించారు అబ్బాయిని? చాలా సార్లు అన్నాను, ఇంటెన్ని కథలే రావణాసుని కాలుస్తారు దసరా అప్పుడు. మా దగ్గర స్నానం చేస్తుంటే నా కొడుకుని రెడీ రమ్మను రా డీలు అంటారు చిన్నప్పటి నుంచి నా కొడుకుని. డీలు అంటుంటే డీలు గారిని తీసుకురండి అని చెప్పేసి తరుణ్ అన్నవాడు షరీఫ్ అన్నవాడు నా కొడుకుని ఇద్దరు మనుషులు పంపించి, అభి అన్న కుర్రోడిని కన్నా అన్న కుర్రోడిని ఇద్దరిని పంపించి నా కొడుకుని రప్పించుకొని ఆడ పారిపోతుంటే పట్టుకుంటారా అని చెప్పి నా కొడుకుని ఎదటి పిల్లల్ని అందరినీ కొట్టి ఆ తరుణ్ అన్న అబ్బాయిని పట్టుకొని ఈడు కొడుతుంటే వాళ్ళు అప్పు చెప్పేటట్టు చేసి ఆ గొడవలో ఇరుక్కునేటట్టు చేశారు. నేను పిఎస్కి పంపించిన, జైలుకి పంపించిన, బెయిల్ మీద బయట తెచ్చుకున్నా. ఎన్నో పాటలు పడ్డా నా కొడుకు గురించి. అయినా నా కొడుకు నాకు దక్కలేదు. మీ అబ్బాయి జైలు నుంచి విడుదలై కేవలం 2 నెలలు అయింది. 2 నెలల వ్యవధిలోనే ఇట్లా జరిగిపోయింది. ఇట్లా చేసిన వాళ్ళ మీద మీరు ఎలాంటి న్యాయం కావాలని కోరుకుంటున్నారు?
కొడుకు నడి రోడ్డు మీద కుక్క సాహస వచ్చేటట్టు చేశారు, వాళ్ళకి కూడా అదే జరగాలి. చెప్తారన్న ఇప్పుడు వాళ్ళకి ఎటువంటి న్యాయం కావాలి మీరు కోరుకున్న వారు, వాళ్ళ తరపు పోలీస్ శాఖ తరపు నుంచి మీరు ఎటువంటి న్యాయం కోరుకోవాలనుకుంటున్నారు? శిక్ష ఖచ్చితంగా పడాల్సిందే, అన్న వాళ్ళకు ఖచ్చితంగా శిక్ష పడాల్సిందే. అంతా ఏం చేస్తుంది, శిక్ష వేసినా పర్లేదు, నా కొడుక్కి నాకు న్యాయం జరగాలి. నా కొడుకే నన్ను చూస్తాడని ఎన్నో ఆశలు పెట్టుకుని పెంచుకున్నా, నా కొడుకు లైఫ్ వేరే రేంజ్లో ఊహించుకున్నా, ఇలా శవంగా పడున్నాడు అక్కడ. మీరు మీ కొడుకు బాడీని చూసారా పొద్దున? మరీ విషాదంగా కత్తులు 14 కత్తిపోట్లు ఏం పొడిచారంట, మీరు విన్నారా విషయం? నాకు చెప్పలేను. తల మీద బండరాయితో కొట్టారని కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. ఓకే, చూసాం కదా ఇప్పుడే గాంధీ ఆసుపత్రిలో అబ్బాయికి అయితే పోస్ట్ మార్టం అయితే జరుగుతుంది. ఆ మార్నింగ్ ఎక్కడైతే ప్రగతి నగర్లో జరిగిన ఒక విషాద ఘటనకు సంబంధించిన ప్రగతి హాస్పిటల్లో ప్రగతి నగర్లో జరిగింది గాంధీ హాస్పిటల్, ఇప్పుడే పోస్ట్ మార్టం అయిపోవచ్చిందంట. వాళ్ళ అమ్మగారు అయితే శోక సంద్రంలో మునిగిపోతున్నారు. కెమెరామెన్ రాజుతో గోపి.